కొంతమంది నాతో పంపించి చాలా మంచి పని చేశారు, వెరీ గుడ్, చాలా బాగుందని చెప్పారు. ఎక్కడున్నా కానీ అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ గ్యాప్ లేకుండా మనందరినీ నడిపించారు. సమర్థవంతంగా కోవిడ్ని కోవిడ్లో పనిచేశారు కాబట్టి సార్ కూడా పాజిటివ్ రావడం పనిచేశారంటేనే ఇందాక కూడా సార్ చెప్పారు పనిచేయబట్టే పాజిటివ్ వచ్చింది. దాన్ని ఎదుర్కొని సమర్థంగా బాస్ ఈజ్ బ్యాక్ అనిపించినందుకు ధన్యవాదాలు సార్. విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ ఎండెవర్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. I think I'll remove this so that mana Guntur jilla prajalandariki kuda namaskaram. Home isolation tarvata 14 days tarvata ee roju malli mottamottiga mee andarito maatlaade avakasam naaku kaligindi. Mari నేను కూడా కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత 14 డేస్ కూడా హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నాను. ఈ హోమ్ ఐసోలేషన్లో ఉంటూ రెగ్యులర్గా డాక్టర్ సలహాలు తీసుకుంటూ, రెగ్యులర్గా టెంపరేచర్ చెక్ చేసుకుంటూ, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా ఉండడం జరిగింది. ఇప్పుడే అడిగారు మీ 14 రోజుల అనుభవాలు ఏంటని చెప్పి, అదే నేను చెప్పదలుచుకున్నాను. అందుకంటే ముందుగా నేను ఈ 14 డేస్ కూడా ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు నా గురించి ఎంతోమంది శ్రేయోభిలాషులు, ఎంతోమంది మిత్రులు, అధికారులు, చాలామంది జిల్లా వ్యాప్తంగా ప్రార్థనలు చేశారు. వారి వారి మతాలను బట్టి, వారి వారి ఇష్టదైవాలను బట్టి ప్రార్థనలు చేశారని నాకు చాలా వేల కొలది మెసేజ్లు వచ్చినాయి. వారందరికి కూడా నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దేవుడి దయ వలన నేను ఈరోజు ఇవాళ మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. అంతేకాకుండా నాకు డాక్టర్లు కూడా చాలామంది సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే నేను డాక్టర్స్ గురించి చెప్పదలుచుకుంటే, ముఖ్యంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు సూపరింటెండెంట్ గారు, అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే డాక్టర్ మాధవి గారు. అంటే నాకు కొంచెం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చింది ఈ 10 రోజులలో, దానికి డాక్టర్ మాధవి గారు. అలాగే నాకు ఈ 10 రోజులలో మేజర్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమి రాలేదు. ఐ వాజ్ కంప్లీట్లీ నార్మల్. మై టెంపరేచర్ హ్యాస్ నెవర్ క్రాస్డ్ 99 డిగ్రీస్. 99 డిగ్రీస్ కంటే మించి వెళ్ళలేదు నా టెంపరేచరు. అలాగే నా ఆక్సిజన్ లెవెల్స్ కూడా దేవుడి దయ వల్ల ఏనాడు కూడా 97కి తగ్గలేదు. సో నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండేవాడిని, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేసేవాడిని. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ రోజు 2 పూట్ల 3 సార్లు అట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేవాడిని. అలాగే నేను తీసుకున్న ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ ఏమి లేవు. నాకు ఒక కోవిడ్ కిట్ లాంటిది ఇచ్చారు, అందులో ఏమున్నాయంటే సి విటమిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, D3 60,000 అని చెప్పి వారానికి ఒకటి వేసుకోమన్నారు, అలాగే జింక్ ట్యాబ్లెట్స్, అలాగే ఐవర్మెక్టిన్ అని ఒక 2 టాబ్లెట్స్ మాత్రం ఇచ్చారు ఫస్ట్లో. ఇంకా ఆ తర్వాత నేను ఇంకేం మందులు వేసుకోలేదు, అవి మాత్రమే నేను వాడుతూ వచ్చాను. అంతేకాకుండా ఈ 14 రోజులు కూడా ప్రశాంతంగా గడపడం అలవాటు చేసుకున్నాను. బికాజ్ డాక్టర్స్ టోల్డ్ మీ టు బీ వెరీ కామ్ అండ్ క్వైట్. ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కూడా కామ్గా క్వైట్గా ఉండండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మనసుని ప్రశాంతంగా ఉంచడం కోసం సంగీతం వినండి లేదా పుస్తకాలు చదవండి. ఇలాంటి సలహాలు ఇవ్వడం వల్ల నేను చాలా వరకు కామ్గా ఉన్నాను. అసిమ్టమాటిక్ అయినంత మాత్రాన్ని చేత బాగా ఎక్కువగా యాక్టివ్గా ఉండడం, ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా గొడవలు చేయడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఇది నా ఫస్ట్ సలహా మన జిల్లా ప్రజలందరికీ కూడా. మీరు అందరూ గమనించినట్లయితే మన జిల్లాలో ఇవాళ 17,600 కేసులు ఉన్నప్పటికీ కూడా ఇందులో 85% నుంచి 90% వరకు అసిమ్టమాటిక్ కేసులుగా ఉన్నారు. అసిమ్టమాటిక్ అంటే ఎలాంటి లక్షణాలు, కోవిడ్ లక్షణాలు లేకుండానే వారు కోవిడ్ పాజిటివ్గా ఉన్నారు.
కోవిడ్ లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్గా ఉన్న వారందరికీ కూడా నా సలహా ఏంటంటే మీరంతా కామ్గా ఉండండి, క్వైట్గా ఉండండి. డాక్టర్లు చెప్పే ఆ సి విటమిన్, ఆ జింక్ టాబ్లెట్స్, అలాగే ఐవర్మెక్టిన్ టాబ్లెట్స్ రెండు, అలాగే డి3 టాబ్లెట్స్ వేసుకుంటూ ఎప్పుడైనా ఫీవర్ మీకు అనిపిస్తే, 100 లోపు ఫీవర్ ఉంటే పర్వాలేదు, 100 దాటితే కనుక కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఫీవర్ రాగానే ఆ క్రోసిన్ కానీ ఆ డోలో కానీ వేసుకోండి, ఫీవర్ని కంట్రోల్లో ఉంచుకోండి. అంతకంటే పెద్ద విశేషం ఏమీ లేదు ఇందులో. ఎస్పెషల్లీ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్స్ 200 కంటే తక్కువలో ఉండేట్టు మెయింటైన్ చేసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. చాలా వరకు ఈ కోవిడ్ వైరస్ని జయించగలమనే నమ్మకం మీలో ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ కోవిడ్ నుంచి బయటపడతారు. కాబట్టి మీరందరూ కూడా కోవిడ్ వచ్చిందనగానే భయపడిపోయి ఇదేదో మరణానికి దారితీస్తుందనే ఒక భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఆ భయం నుంచి ముఖ్యంగా మీరు బయటికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎవరైనా సరే హోమ్ ఐసోలేషన్లో ఉండదలుచుకుంటే వారికి కేవలం ఒక సపరేట్ బాత్రూమ్, ఒక సపరేట్ రూమ్ ఉంటే సరిపోతుంది. ఎల్లప్పుడూ మాస్క్ ధరించి ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు కూడా. నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మాస్క్ ధరించేవాడిని. మా ఇంట్లో వాళ్ళు వంటలు చేసేవాళ్ళు కూడా వంట చేసి అలా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత మేము ముగ్గురం, మా ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది, నాకు, నా భార్యకి, నా కుమారుడికి, ముగ్గురికి కూడా రావడం వల్ల మేము ముగ్గురు కూడా మాస్కులు పెట్టుకొని ఇంట్లో ఉండేవాళ్ళం. ఎవరికి వాళ్ళు సపరేట్ రూమ్స్లలో ఉండేవాళ్ళం. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ కోవిడ్ వైరస్ నుంచి మీరు బయటపడగలరు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇది రాగానే హాస్పిటల్కి వెళ్ళాలి, జాయిన్ అయిపోవాలి అని అనుకోకుండా హాస్పిటల్లో ఉన్న బెడ్స్ మోడరేటు సీరియస్ పేషెంట్స్ కోసం అని చెప్పి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. హాస్పిటల్లో ఉన్న బెడ్స్ ఖాళీగా పెడదాం సీరియస్ కేసెస్ కోసం. వాటిని ఖాళీగా ఉంచి డాక్టర్స్ ట్రీట్మెంట్, ఆక్సిజన్ ఎవరికైతే అవసరం ఉందో, ఇంకా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసం ఈ బెడ్స్ని ఖాళీగా ఉంచుదామని చెప్పి మీరందరూ కూడా దయచేసి నిర్ణయించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అలాగే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తమ డైలీ రొటీన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, ప్రశాంత చిత్తంతో ఉండాలి. వీలైతే దేవుణ్ణి ధ్యానించండి, దేవుని సంగీతం వినండి. మీరు ప్రశాంత చిత్తంతో ఉంటూ అన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి మీ అందరికి కూడా ఈ సలహా నేను ఇవ్వబోతున్నాను. మేము టెస్టులు కూడా బాగా చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చినాయో అక్కడ కంటైన్మెంట్ క్లస్టర్స్ని ఏర్పాటు చేసి ఆ కంటైన్మెంట్ క్లస్టర్స్లో 100% పీపుల్ని, అంటే వల్నరబుల్గా ఎవరు ఉంటారు, 60 ఇయర్స్ దాటిన వాళ్ళు, 40 ఇయర్స్ దాటి కోమార్బిడ్ కండిషన్స్, అంటే షుగరు, బీపీ, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు ఇలాంటివి ఉన్నవాళ్ళు, అలాగే 10 సంవత్సరాలలోపు పిల్లలు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళందరినీ కూడా 100% టెస్టింగ్ చేయిస్తున్నాం. ఈరోజు చూసుకుంటే మనం నిన్న 31వ తారీఖు నాడు 7,857 మందికి టెస్టులు చేశాం. ఇది ఒక కొత్త రికార్డ్, ఒకే రోజు ఇంతమందికి టెస్టులు చేయడం అనేది. అందులో నుంచి 1001 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. దాదాపు అంటే 1/7 అన్నమాట, అంటే 15% వరకు మన జిల్లాలో ఈ పాజిటివ్ కేసెస్ వస్తూ ఉన్నాయి. కానీ వచ్చిన తర్వాత కూడా మనం ఈ పాజిటివ్ కేసెస్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద ఇవాళ మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. వచ్చిన కేసులు అన్నీ కూడా పాజిటివ్ అయిన ప్రతి వారు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మీ కండిషన్ని బట్టి ట్రయేజింగ్ సెంటర్స్ మేము ఏర్పాటు చేశాం జిల్లాలో. ఆ ట్రయేజింగ్ సెంటర్స్కి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. అక్కడ మీరు హోమ్ ఐసోలేషన్లో ఉండవచ్చా, మీ కండిషన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు హోమ్ ఐసోలేషన్లో ఉండవచ్చా, లేకపోతే క్వారంటైన్ సెంటర్స్కి ఏమైనా మైల్డ్ సింప్టమ్స్ లాంటివి ఏమైనా ఉంటే, మైల్డ్ సింప్టమ్స్ అనేది ఏంటనేది డాక్టర్లకు తెలుసు. ఆ మైల్డ్ సింప్టమ్స్ని బట్టి మీరు కోవిడ్ కేర్ సెంటర్స్కి వెళ్ళవాలా, లేదంటే మీకు సింప్టమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటే కనుక మిమ్మల్ని హాస్పిటల్కి తరలించాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి దయచేసి పాజిటివ్గా టర్న్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ట్రయేజింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ డాక్టర్లు చెప్పే సలహా తీసుకొని దాని ప్రకారం మీరు చేయండి. కోవిడ్ పాజిటివ్ అవగానే అంతగా బెదిరిపోవాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది నేను విన్నాను గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో చాలామందితో రికమెండేషన్లు చేయించుకుంటున్నారని,
చివరికి की హాస్పిటల్ కు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ సింప్టమ్స్ ఉండటం లేదు కనీసం ఫీవర్ ఉండటం లేదు దగ్గు ఉండటం లేదు జలుబు ఉండటం లేదు ఏమీ లేకుండానే హాస్పిటల్ లో చేరడం వల్ల ఒక హాస్పిటల్ బెడ్ నిండిపోతుంది తప్పించి మీరు వేరే సీరియస్ పేషెంట్స్ కి కొంత అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అలా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అది ఒకటి రెండోది అన్ఫార్చునేట్ ఈవెంట్స్ కొన్ని జరుగుతా ఉన్నాయి మనకి కొంతమంది ఏంటంటే డిలే అవడం వలన టెస్టింగ్ డిలే అవడం వలన లేదా సింప్టమ్స్ లేవు కదా మనం ఇప్పుడే ఉందిలే అని చెప్పి సింప్టమ్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు వెళ్ళకపోవడం వలన లాస్ట్ మినిట్ లో కొంతమంది హాస్పిటల్ కి రావడం జరుగుతా ఉంది ఆ లాస్ట్ మినిట్ లో హాస్పిటల్ కి పోవడం అనేది ప్రివెంట్ చేయడం కోసమే మేము ఇవాళ ఎక్కువ మందికి టెస్టులు చేస్తున్నాం ప్రతి కంటైన్మెంట్ క్లస్టర్ లోనూ ఎక్కువ మందిని సాధ్యమైనంత ఎక్కువ మందిని గుర్తించి ఎర్లీగా గుర్తించగలిగితే ఎర్లీగా సింప్టమ్స్ ని గుర్తించగలిగితే వారిని ఎక్కడికి పంపించాలనేది మా డాక్టర్లు డిసైడ్ చేయగలిగితే వారు చాలా వరకు రక్షింపబడతారు దానికి సాక్ష్యం ఇవాళ మనం 17,000 మంది కేసులు ఉంటే మనకి చాలా మంది ఇవాళ యాక్టివ్ కేసు ఓన్లీ 7,000 10,000 కేసులు 10,000 మంది డిశ్చార్జ్ అయ్యారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి కోవిడ్ అనేది ఒక డెడ్లీ డిసీజ్ కాదు వచ్చిన వాళ్ళలో 85 నుంచి 90% మందికి తగ్గిపోతుంది 10% మందికి మాత్రమే మెడికల్ అటెన్షన్ కావాల్సి ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకోండి దయచేసి అలాగే నేను మన మీడియా మిత్రులకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నా మీడియా మిత్రులు కూడా మీరు కూడా కొంత పాజిటివ్ గా వ్యవహరించాలి పాజిటివ్ గా అంటే కోవిడ్ పాజిటివ్ గా కాదు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళ పక్షాన మీరు నిలబడుతున్నారు కరెక్టే నేను కాదంటం లేదు కానీ మీరు ఈ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ డాక్టర్స్ ఎంత మంది ఎంత చక్కగా కష్టపడి సేవ చేస్తున్నారనేది కూడా ఒకసారి గుర్తించాలి జరిగిన చిన్న తప్పుల్ని బుతద్దంలో వేసి చూపించడం దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం అనేది దయచేసి మానుకోండి అది డాక్టర్ల అలాగే నర్సులు అలాగే పారామెడికల్ సిబ్బంది మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అలా దెబ్బతీసే విధంగా దయచేసి మీరు ప్రవర్తించకండి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్స్లో కానివ్వండి ఇవాళ కోవిడ్ కేసులను తీసుకుంటున్నారు అంటే డాక్టర్లు కానివ్వండి ఎఫ్ఎన్ఓలు ఎమ్మెన్ఏలు కూడా ఇవాళ మరి ముందుకు రాని పరిస్థితి ఉంది అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో అలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇవాళ మన డాక్టర్లు మన నర్సులు మన పారామెడికల్ సిబ్బంది మన శానిటేషన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఒక రకంగా వాళ్ళు వైద్యం చేస్తున్నారని చెప్పొచ్చు వాళ్ళ ఓన్ రిస్క్ మాకు పాజిటివ్ వస్తుందేమో అనే భయం లేకుండా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది జరిగిన ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ నిమ్మన్న జీజేఎస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం లేట్ అయింది దానికే ఆ వ్యక్తి అది వీడియో తీయడం అన్ని ఛానల్స్కి ప్రసారం చేయడం ఒక ఛానల్ అయితే పదే పదే దాన్ని ప్రచారం చేయడం జరిగింది మరి ఆ ఛానల్ చాలా పెద్దగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్లు పెద్ద పెద్ద స్లోగన్స్ వేసుకుంటారు వాళ్ళు కట్నం అడిగిన వాడు గాడిద కట్నం తీసుకోవద్దు అదొక పర్టికులర్ స్లోగన్ వాళ్ళేసేది కోవిడ్ వ్యాధితో పోరాడండి కోవిడ్ మనిషితో కాదు ఇలాంటి స్లోగన్స్ కూడా వాళ్ళు వేసుకుంటారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి మన ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావడం లేదు కాబట్టి దయచేసి మీరు కూడా కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించండి అని చెప్పి మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరూ కూడా దయచేసి డాక్టర్ల కష్టం నర్సుల కష్టం పారామెడికల్ సిబ్బంది కష్టం ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓల కష్టం అర్థం చేసుకోండి ప్రజల్లో ప్యానిక్ క్రియేట్ చేయొద్దు దయచేసి ఆ ప్యానిక్ క్రియేట్ చేయడం వల్ల ఈ కోవిడ్ ఏదో అంటరాని వ్యాధి ఇది వచ్చిన వాళ్ళు అంటరాని వాళ్ళు ఇది వచ్చిన వాళ్ళతో మనం చాలా కఠినంగా వ్యవహరించాలి మానవత్వం ఎక్కడికి పోతుందనేది మీడియా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కోవిడ్తో ఒక మనిషి చనిపోతే వాళ్ళని ఊళ్ళోకి రానివ్వకుండా వాళ్ళని ఖననం చేయనివ్వకుండా దహనం చేయకుండా అడ్డబడడం అనేది చాలా భరించరాని విషయం ఇది కూడా దీని మీద కూడా మనం స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ అనేది రావడం అది వ్యక్తి తప్పు కాదు కోవిడ్ వచ్చిందంటే ఖచ్చితంగా 90% మందికి ఇది ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే తగ్గిపోతుంది ఒక 10% మందికి కొంత ట్రీట్మెంట్తో తగ్గుతుంది ఎక్కడో 1% మంది మాత్రమే మనకి ఇవాళ మరణిస్తూ ఉన్నారు అది కూడా చాలా సీరియస్ కేసులు చాలా సీరియస్ కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళు మాత్రమే దీనికి సకంబ అవుతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి మన పోరాటం మనుషులతో కాదు మన పోరాటం వ్యాధితో జిల్లా ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకొని దీని తదనుగుణంగానే మీరు కనుక ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా ఈ కోవిడ్ పోరాటంలో మనం ముందుంటాం
ఈ కోవిడ్ ఇప్పుడు బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువగా జాగృతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మాస్కులు ఖచ్చితంగా ధరించండి తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి రెండు గజాల దూరం పాటించండి మనిషికి మనిషికి మధ్య సమూహాల్లోకి సాధ్యమైనంత వరకు వెళ్ళవద్దు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళ కోసం ఇవాళ మనం ఇక హోమ్ కిట్ కూడా ఒకటి ఇవాళ తయారు చేశారు మన వాళ్ళు ఇది ఇందులో ఏమేమి ఉన్నాయనేది మీకు ఇప్పుడు చెప్తాము ఇందులో మాస్కులు ఉన్నాయి అలాగే ఒకసారి ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ చేయమ్మా ఆ స్లిప్ ఇస్తే అందులో ఉంటాయి కదా యా దీని ప్రకారం చూస్తే ఇవాళ మీకు టాబ్లెట్ విటమిన్ సి 500 mg 20 టాబ్లెట్లు ఇది కేవలం రోగనిరోధక శక్తి పెంచడం కోసం ఉదయం ఒకటి రాత్రి ఒకటి భోజనం చేసిన తర్వాత విటమిన్ సి టాబ్లెట్ కాల్షియం ప్లస్ D3 ఒక 20 ఇస్తున్నాం ఇది బలానికే అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఒకటి ఉదయం ఒకటి రాత్రి భోజనం చేసిన తర్వాత అలాగే జింక్ సల్ఫేట్ టాబ్లెట్స్ ఒక 20 బలానికి ఉదయం ఒకటి రాత్రి ఒకటి భోజనం చేసిన తర్వాత అలాగే టాబ్లెట్ MVT ఇది కూడా బలానికి మధ్యాహ్నం ఒకటి భోజనం చేసిన తర్వాత ఒకటి శానిటైజర్ ఒక 180 ml చేతులకు శుభ్రం చేసుకోవడానికి అలాగే డిస్పోజబుల్ ఫేస్ మాస్క్ ఒక 20 ఇస్తున్నాం ముక్కుని నో మూతిని కవర్ చేసుకొని ఎల్లవెళ్ళలా ఉండటం కోసం ఈ వ్యాధి లక్షణాలు కనుక బయటకు కనిపిస్తే దాని యొక్క లక్షణాన్ని బట్టి తగిన మందును ఈ కంది మందుల్లో నుండి ఎంచుకొని పైన తెలిపిన 6 రకాలతో పాటు అదనంగా వాడుకోవాలి ఏమైనా లక్షణాలు ఉంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు ఒకవేళ మీకు ఏమైనా లక్షణాలు ఉంటే అజిత్రోమైసిన్ 500 mg ఒక 5 రోజుల పాటు భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు వేసుకోవాలి ఒకవేళ జ్వరం కనుక ఉన్నట్లయితే జ్వరం ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రికి ఒకటి పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకోవాలి అలాగే జలుబు లేదా దగ్గు ఉంటే సెట్రిజన్ టాబ్లెట్స్ ఒక 5 ఇస్తున్నాము ఇది భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకోబోయేటప్పుడు ఒకటి వేసుకోవాలి అలాగే గ్యాస్ ట్రబుల్ ఉంటే కనుక పరగడుపున ప్యాంటప్రాజోల్ 40 mg ఒక 10 టాబ్లెట్లు ఇస్తున్నాం ఇందులో అది వేసుకోవచ్చు అలాగే జలుబు ప్లస్ దగ్గు ఈ రెండు మూతలు నీళ్లు కలిపి రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ సిపిఎం అంటే అవిల్ ఈ అవిల్ క్లోరోఫెనిరామిన్ అంటారు అవిల్ టాబ్లెట్లు ఇస్తున్నాం అది ఒకటి వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ సూచనలు కనుక మీరు పాటించినట్లయితే మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఈ కిట్లు సప్లై చేయబోతున్నాం కాబట్టి ఈ కిట్లని మీరు హోమ్ ఐసోలేషన్లో ఉండి జాగ్రత్తగా వాడుకుంటూ హోమ్ ఐసోలేషన్ టీం ఒకటి ఉంది మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో ఈ హోమ్ ఐసోలేషన్ టీం వాళ్ళు మీకు ఫోన్లు చేస్తూ ఉంటారు ఫోన్లు చేసినప్పుడు వాళ్ళకి సరైన రెస్పాన్స్ ఇవ్వండి వాడుతున్నారా లేదా ఏమైనా సరే మీకు డౌట్ వచ్చినట్లయితే ఇమీడియట్గా 104 కాల్ చేయొచ్చు లేదా 144 10 కాల్ చేయొచ్చు లేదా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేయొచ్చు కాల్ చేసి మీరు వాడి యొక్క లక్షణాలు చెప్పినట్లయితే మీకు సరైన గైడెన్స్ సరైన సలహాలు సరైన సూచనలు ఇస్తారు కాబట్టి ఎవరూ దీని గురించి కంగారు పడవద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా మరొకసారి మీ అందరికీ కూడా ఛానల్స్ వారికి కూడా ఈ యొక్క కోవిడ్ అంటే భయాన్ని పోగొట్టే విధంగా ప్రసారాలు చేయండి కోవిడ్ అనే స్టిగ్మా ఇది స్టిగ్మా కాదు కోవిడ్ అంటువ్యాధి కాదు అంటువ్యాధే కానీ కోవిడ్ వచ్చిన వాళ్ళు అంటారని వాళ్ళు కాదు ఈ మెసేజ్ని కొంచెం ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిందిగా మీకు కోరుకుంటూ కోవిడ్తో మరణించిన వారి పట్ల దయా జాలి సానుభూతితో వారి అంతిమ కార్యాలని దయచేసి చేయనివ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ కోవిడ్ని నాలాగే మీ అందరూ కూడా కోవిడ్ వారియర్స్గా తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ ఎటువంటి భయాందోళనకి లోను కాకుండా ఏమైనా లక్షణాలు ఉంటే డాక్టర్ సలహాలు తీసుకోవడం ఏమీ లక్షణాలు లేకుండా ఉంటే హోమ్ ఐసోలేషన్లో ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ వాడుతూ 10-15 రోజుల తర్వాత మీరు అందరూ కూడా బాగవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ మరి అవకాశం నాకు ఇవాళ ఈ ప్రెస్ ద్వారా మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగినందుకు కూడా దేవుని దయ వల్ల మీ అందరికీతో మాట్లాడే అవకాశం కలిగింది నాకు హెల్ప్ చేసినటువంటి డాక్టర్లకి అలాగే నన్ను విష్ చేసినటువంటి శ్రేయాభిలాషులకి మిత్రులకి అధికారులకి అనధికారులకి అందరికీ కూడా
నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకేమన్నా సా బెడ్సా? బెడ్స్ స్కేర్సిటీ అనేది ఏమీ లేదు. మనము యాక్చువల్గా 85 కోవిడ్ హాస్పిటల్స్ని ఐడెంటిఫై చేసాం మన జిల్లాలో. మన జిల్లాలో మనం ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం పీక్ టైంలో మనకి ఒక 5,000 బెడ్స్ కావాల్సి ఉంటాయి. అలాగే ఒక 2,083 అంటే 2,100 ఆక్సిజన్ బెడ్స్ కావాల్సి ఉంటాయి మనకి. ఇది మనం ఎస్టిమేట్ చేసుకున్నది. ఆ బెడ్స్ అనేది ఎక్కడా కూడా స్కేర్సిటీ అనేది లేదు. కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు పర్టికులర్ హాస్పిటల్లోనే వెళ్తాం మేము అని అన్నట్లు చేస్తున్నారు. అందువల్ల ఎక్కువగా అసిమ్టమాటిక్, ఇప్పుడే నేను చెప్పాను, ఎటువంటి సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా మేము హాస్పిటల్లో చేరతాము అని అంటున్నారు. అలాగే కొంతమంది జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు చెప్పడం నాతోటి తగ్గిపోయిన వాళ్ళు కూడా ఇంకొక 2 రోజులు ఉంటామండి, కొంచెం ఆయాసంగా ఉందండి అంటున్నారంట. సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు బెడ్లు తొందరగా ఖాళీ చేస్తే మిగతా వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. బెడ్స్ షార్టేజ్ అనేది మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో లేదు. మననే సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్ దగ్గర రిపోర్ట్ చేసిన వాళ్ళకి ఒక అరగంటలోనే ఒక బెడ్ అలాట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఈ బెడ్స్ అవైలబిలిటీ లేదు అని మాత్రం అంటే అది నిజం కాదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేస్తున్నారు ఎవరు రిఫర్ చేయకుండానే. అలా రిఫర్ చేయకుండా రావడం అనేది దానివల్ల వాళ్ళని కొంచెం వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా డైరెక్ట్గా రిఫర్ వెళ్ళొద్దండి. పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రయేజింగ్ సెంటర్కి వెళ్ళి ఆ ట్రయేజింగ్ సెంటర్లోంచి ఒక డాక్టర్స్ రిఫరల్ తీసుకొని వెళ్ళడం అనేది పద్ధతి. ఆ రిఫరల్ లేకుండా వెళితే కొంత ప్రాబ్లం ఎదురవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు డైరెక్ట్గా హాస్పిటల్స్ని అప్రోచ్ అవ్వద్దు. థ్యాంక్ యూ. ఈ ట్రయల్ సెంటర్స్కి మనమే తీసుకెళ్తాం. ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఎవరైనా కోవిడ్ పాజిటివ్గా డిటెక్ట్ అయ్యారంటే మా టీమ్సే వెహికల్స్లో అంబులెన్సెస్లో వెళ్ళిన ట్రయేజింగ్ సెంటర్స్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు డాక్టర్స్ ఎవరిని ఎక్కడికి పంపాలి అనేది. అంతగా కావాలంటే మేము కూడా ఈ ట్రయేజింగ్ సెంటర్స్ ఫోన్ నెంబర్స్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, యా వాళ్ళ మెడికల్ ఆఫీసర్, వాళ్ళ మండలానికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్కి తెలుసు కాబట్టి వాళ్ళతో మాట్లాడితే, ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు చెప్తారు. అంతేగాని డైరెక్ట్గా వాలంటీర్స్ కూడా తెలుసు. అలాగే మన సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్కు తెలుసు, వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్కు తెలుసు ఎక్కడెక్కడ ట్రయేజింగ్ జరుగుతుంది అనేది. కాబట్టి మీరంతటా మీరు ట్రయేజింగ్ సెంటర్కి వెళ్ళినా సరే లేదా మా టీమ్స్ తీసుకొచ్చినా సరే ఒకసారి అక్కడికి వెళితే వాళ్ళు రిఫర్ చేస్తారు మీకు, మీరు కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళాలా, మీరు హాస్పిటల్కి వెళ్ళాలా అనేది. దయచేసి ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి సీఎం గారు చెప్పారు. ఈ టోసిలజ్ మ్యాప్ఐడెంటిఫై చేసి వాళ్ళన్నింటినీ రెడీ చేస్తూ ఉన్నాం. 31 హాస్పిటల్స్కి ఇది పెంచబోతు ఉన్నాం. త్వరలో అవి కూడా సరిపోకపోతే 85 హాస్పిటల్స్ కూడా లైన్లోకి తీసుకొని 85 హాస్పిటల్స్లో కూడా అడ్మిషన్స్ చేసేదానికి మేము కృషి చేస్తాం. కాబట్టి ప్రజలెవరూ కూడా భయాందోళనలకి ముఖ్యంగా గురి కావాల్సిన అవసరం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఒక కమిటీని వేశాము. వాళ్ళు కనుక ఒకవేళ ఎగ్జాబిటెంట్గా డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, జీవో ఎంఎస్ నెంబర్ 77 అని చెప్పి. ఆ 77 జీవోలో ఉన్న రేట్లు మాత్రం కలెక్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ రూమ్ కనుక అడిగితే, ప్రైవేట్ రూమ్ అవైలబుల్గా ఉంటే వాళ్ళు ప్రైవేట్ రూమ్ తీసుకుంటే దానికి కొంత ఎక్స్ట్రా ఛార్జ్ వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. అలాగే ఈ రేట్స్ అన్నీ కూడా 600 రూపీస్ ఎక్స్ట్రా ప్రైవేట్ రూమ్ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ 3,250 ప్లస్ 600 రూపీస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రేట్స్ అన్నీ కూడా ఆ జీవోలో ఇచ్చారు. ఆ జీవోలో ఇచ్చిన రేట్స్ అన్నీ కూడా ప్రతి హాస్పిటల్లోనూ ఆ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది, ఆ రిసెప్షన్ సెంటర్లో ఎగ్జిబిట్ చేసే విధంగా మేము చర్యలన్నీ తీసుకుంటున్నాం. ప్రతి హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం, వాలంటీర్స్ని పెట్టాం.
ఆ హాస్పిటల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఫుల్గా ఉన్నాయి అని ఆ వాలంటీర్స్ టీము ఆ నోడల్ ఆఫీసరు ప్రతిరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఈ పాజిటివ్ కేసు వాళ్ళందరినీ కూడా ఆ హాస్పిటల్స్కి అలాట్ చేసుకుంటూ వెళ్తాం. యా చేసాము ఈ నోడల్ ఆఫీసర్ వాలంటీర్ టీమ్స్ని, మిగిలిన హాస్పిటల్స్లో ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాము. రోజు ఒక 5-6 హాస్పిటల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, యా ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది కేవలం ఐసీఎంఆర్ పర్మిషన్ను కోసం ఎయిమ్స్ వాళ్ళు అప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి తిరుపతిలోను కర్నూలులోను జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఎవరికన్నా చేయాలి అంటే మనం అక్కడి నుంచి ప్లాస్మా తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కించి ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఐసీఎంఆర్తో కూడా పరిచయం చేస్తున్నాం ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం పర్మిషన్ ఇవ్వమని చెప్పి. చెప్పండి, 199 మంది టోటల్గా, 17,638 కేసులు, 199 మంది మాత్రమే చనిపోయారు. వీళ్ళందరూ కూడా చాలా బ్యాడ్ కేసులు. బ్యాడ్ కేసులు అయిన తర్వాత హాస్పిటల్కి రావడం వల్ల అది మనం కాపాడలేకపోయాం, చాలామందిని కాపాడగలిగాం కూడా, అది మనం చెప్పుకోలేకపోతున్నాం. అంతే, మనకి డెత్స్ కనపడతాయి కానీ బతుకున్న వాళ్ళు మనం చాలామంది క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ పాటికి 10,000 మంది ఆల్రెడీ క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు, 7,000 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి మనకి. సో ఇది చాలా 99% చనిపోయిన కేసుల్లో చాలా వరకు కోమాబిట్ కేసులే. సో మనకి 1.13% మాత్రమే ఉంది డెత్ రేట్. యా అలాగే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, అందుకే నేను చెప్తాను ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్లో లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 200 బిలో కనుక షుగర్ లెవెల్ ఉంటే అది కంట్రోల్లో ఉన్నట్టు, 200 అబవ్ ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీడియా మిత్రులకి నా విన్నపం ఇది ఒకటే, దయచేసి దీన్ని సెన్సేషనలైజ్ చేయొద్దండి. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే సెన్సేషనలైజ్ చేయకుండా కోవిడ్ పేషెంట్ల పట్ల సానుభూతి, కోవిడ్ పేషెంట్లకు సేవ చేసే వారి పట్ల సానుభూతి చూపించండి. అదే నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. డాక్టర్ల సలహాలు చాలా ఇంపార్టెంట్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి. నేను కూడా పర్సనల్గా మన జీజే సుప్రీం గారిని, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని, డాక్టర్ మాధవ్ గారిని, ముగ్గురు సలహాలు నేను తీసుకున్నాను. వారికి కూడా పత్రికాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.